మీ అందరికీ శుభములు. అనుదిన వాక్కు అనుమా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమనకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గంగోలు భాస్కర్ గారు వాక్యోపదేశమును అందించెదరు. ఆలకించు. అనుదిన వాక్కు ఆమెన్, అమృత వాక్కు ఆమెన్, అద్భుత వాక్కు ఆమెన్, అభిషక్తుని వాక్కు. అనుదిన వాక్కు ఆమెన్, అమృత వాక్కు ఆమెన్, అద్భుత వాక్కు ఆమెన్, అభిషక్తుని వాక్కు. ఆలకించగారండి, ఆత్మీయ వరములు పొందండి. ఆలకించగారండి, ఆత్మీయ వరములు పొందండి. హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా. హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా. మనసులకు విడుదలని చును ఈ వాక్కు, విరిగి నలిగిన మనసులకు విడుదలని చును ఈ వాక్కు. అలసి సొలసిన ఆత్మలకు ఊరచని చును ఈ వాక్కు. అలసి సొలసిన ఆత్మలకు ఊరచనిచ్చును ఈ వాక్కు. మన ప్రభువాకు హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా. హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా. మనసులకు చిగురు తొడుగును ఈ వాక్కు, ఎండిపోయిన మనసులకు చిగురు తొడుగును ఈ వాక్కు. దుఃఖము దురితను కలిగినను ఓదార్పుని చును ఈ వాక్కు. దుఃఖము దురితను కలిగినను ఓదార్పునిచ్చును ఈ వాక్కు. మన ప్రభువాకు హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ సువార్త పఠనాన్ని మార్కు సువార్త 1వ అధ్యాయము 40వ వచనం నుండి 45వ వచనం వరకు తీసుకుని ఉన్నాము. ఈనాటి సువిశేష పట్టణంలో యేసు ప్రభువారు ఒక కుష్ఠరోగికి స్వస్థతనిచ్చినట్లుగా చూస్తాము.
వాక్యాన్ని వినే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మన జీవితంలో ఇతరుల జీవితంలో వ్యాధి బాధలు రావడం, జబ్బులు రావడం, వేదనలు రావడం, శోధనలు రావడం చూస్తూ ఉంటాం కదా. ఈ జబ్బుల్ని ఎవరిస్తున్నారు? హూ విల్ గివ్ దీస్ సిక్నెసెస్? ఒక వ్యక్తి ఒక జబ్బుతో బాధపడుతున్నాడు అంటే ఆ జబ్బు ఎవరిస్తారు? ఫాదర్ గారు అండి మాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే ప్రసంగం చెప్పండి అంటారా? ఎవరిస్తారు మనకి వ్యాధి బాధల్ని? దేవుడే ఇస్తాడంట. మనల్ని ఎంతగానో ప్రేమించే మన దేవుడు మనకి వ్యాధి బాధల్ని ఎందుకు ఇస్తాడు? వ్యాధుల్ని, కుష్ఠరోగం అని, అలాంటివి, ఎయిడ్స్ అని, క్యాన్సర్ అని, ఇలాంటి వ్యాధి బాధల్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు? మనల్ని ఎంతగానో ప్రేమించే మన దేవుడు మనకి ఎందుకు ఇస్తాడు? సైతానుడు ఇస్తాడు. లూకాసు వార్త 13:16 ఎవరైనా చదవండి. ఈమె అబ్రహాము పుత్రిక, ఈ 18 సంవత్సరముల నుండి సైతాను బంధకములో ఉన్న ఈమెను విశ్రాంతి దినమున స్వస్థపరచుట తగదా? ఈమె అబ్రహాము కుమార్తె, 18 సంవత్సరాలుగా సైతాను ఈమెను పట్టి పీడిస్తూ ఉన్నది. వంగిపోయినటువంటి వీపును కలిగి 18 సంవత్సరాలుగా సైతాను పట్టి పీడిస్తూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో వచ్చే వ్యాధి బాధలు దేవుడిచ్చేవి కాదు, మన శత్రువైన సైతాను ఇచ్చేవి. వాడిస్తాడు మనకి ఈ వ్యాధుల్ని, బాధలన్నిటినీ. మనమేమో తెలియక ఆ దేవుణ్ణి దూషిస్తాం. ఈ మాయదారు దేవుడు నాకే ఇచ్చాడు, మా అబ్బాయికే ఇచ్చాడు ఈ జబ్బుని, మా అమ్మాయికే ఇచ్చాడు ఈ జబ్బుని అని చెప్పేసి పాపం అమాయకుడైనటువంటి ప్రేమామయుణ్ణి మనం తిడతాం, మన శత్రువైన సైతాన్ని వదిలిపెట్టేస్తాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వ్యాధి బాధలు, శోధనలు, వేదనలు ఇలాంటివన్నీ కూడా సైతానుడు మన జీవితాల్లో చేసే పనులు. మనల్ని విభజించాలని, మనల్ని పతనం చేయాలని, మన నాశనం చేయాలని. ఏ విధంగా వాడు నాశనం చేస్తాడు అనే దాన్ని ఈనాటి సువార్త పట్టణం నుండి తెలుసుకుందాము. ఈనాటి సువిశేష పట్టణంలో కుష్ఠ వ్యాధి వచ్చినటువంటి ఒక వ్యక్తి యేసు ప్రభువాని సమీపించి నమస్కారం చేసి ఒక చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నాకు స్వస్థతనివ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. చిన్న ప్రార్థన, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు స్వస్థతనివ్వండి. పెద్ద ప్రార్థన కాదు. పాపి శుంకరి కూడా అలాంటి ప్రార్థన చేశాడు. ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించు. చిన్న ప్రార్థన. ఆయన ప్రార్థన చేయాల, అయ్యా తండ్రి నాయన ఇదిగో ప్రభువా ఏసయ్య నీ స్తోత్రం ప్రభువా, మరి నేను ప్రభువా అయ్యా ఏసయ్య అని. ఏ ఎక్స్ట్రా మాటలు ఏమీ లేవు, వ్యర్థపు మాటలు ఏమీ పెట్టలేదు. ప్రభువా నీ చిత్తమైతే నాకు స్వస్థతనివ్వు అని ఇక్కడ ఈ కుష్ఠ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ప్రార్థించాడు. యేసు ప్రభు వారికి సమాధానం, వెంటనే నాకు ఇష్టమే, నా కుమారుడా నీవు ఈ బాధతో ఉండడం నాకు ఇష్టం లేదు, నీకు స్వస్థత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను, ఆ స్వస్థత నీకు ఇవ్వడం నాకు ఇష్టం అని యేసు ప్రభు వారు ఒక మాటతో నీకు స్వస్థత కలుగునుగాక అనలా. దగ్గరికి వెళ్ళి అతని పట్టుకొని కౌగులించుకున్నట్లుగా పట్టుకొని స్వస్థతనిచ్చాడు. ఎందుకు యేసు ప్రభు వారు అలా పట్టుకున్నాడు అనే దాని గురించి మన వాక్యం నుండి చదువుకుందాం. అసలు ఈ కుష్ఠ వ్యాధి అంటే ఏమిటి అనేది ఒకటి మనం తెలుసుకుంటే, ఇజ్రాయెల్ ప్రజల యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకుందాం. ఆనాటి ప్రజలు ఏమనుకునేవారంటే, ఏ వ్యక్తికైనా ఒక జబ్బు లాంటిది వస్తే వారు చేసిన పాపానికి ప్రతిఫలంగా వస్తుంది అని వారు నమ్మేవారు. అన్ని జబ్బుల కన్నా భయంకరమైన జబ్బు, ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన జబ్బు ఏమిటి అంటే ఎయిడ్స్. దానికి మందే లేదు. ఇంతవరకు శాస్త్రజ్ఞులు ఏ మందుని కనిపెట్టలేదు. ఎయిడ్స్ వచ్చిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు తెలుసా? వాళ్ళలో ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది పోవడం వల్ల వాళ్ళు ప్రతిదానికి కూడా ఇన్ఫెక్షన్కి గురైపోతూ ఉంటారు. దిట్టగా ఉన్నట్టు సన్నగా అయిపోతారు. ఎందుకంటే వాళ్ళ శరీరం తినేస్తుంది, ఆ వైరస్ అనేది తినేస్తుంది వాళ్ళు. ఇంకా ఎయిడ్స్ వచ్చిందంటే
జీవితాన్ని కొంచెం ప్రొలాంగ్ చేయగలమేమో కానీ స్వస్థత మాత్రం ఇంతవరకు డాక్టర్లు కనిపెట్టలేకపోయారు. ఆనాటి కాలంలో మామూలు సాధారణమైన జబ్బులు వచ్చినా కానీ ఏదైనా వచ్చినా కానీ వీడు పాపం చేశాడు కాబట్టి వచ్చింది అనుకునేవారు. మరి అలాంటిది గనక కుష్టు రోగం కనుక వస్తే వీడు ఎంతో భయంకరమైన పాపం చేశాడు, మహాఘోరమైన పాపం చేశాడు అని ఆనాటి ప్రజలు అనుకునేవారు. అందుకే ఈనాటి మొదటి పట్టణంలో విన్నాము చూడండి ఆ వాక్యం. లేవి కాండంలో మనం వింటాం కదా, 13వ అధ్యాయం కనుక చదివినట్లయితే అక్కడ చెప్తున్నాడు మోషే ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీలో ఎవరైనా, సంఖ్యాకాండం చూడండి ఆ వాక్యాలు, ఎవని శరీరము మీదనైనా వాపు కానీ పొక్కు కానీ నిగనిగలాడు పొడ కానీ కనిపించినా అది కుష్టేమో అని అనుకొని అహరోను ఆ యాజకుల దగ్గరికి వెళ్ళాలి. ఆ యాజకులు వారిని పరీక్షించి వారికి విషయాన్ని చెప్తారు, అతనికి కుష్టు ఉన్నదా లేదా అని. ఒకవేళ ఏ వ్యక్తికైనా కుష్టు రోగం ఉన్నది అని తెలిసినట్లయితే వారి శ్రమ అంతా ఇంత కాదు, వారిని ఆ మందిరంలో ఉంచరు, జనసమూహం మధ్య ఉంచరు, వాళ్ళని ఎలేస్తారు. ఊరు బయట ఎక్కడో కొండల్లోనో లోయల్లోనో ఎక్కడో ఉండాలి. మాట్లాడేటప్పుడు వాడు పై పెదవుల మీద నోరు పెట్టుకొని మాట్లాడాలి, మేము అశుద్ధులము అశుద్ధులము అని అరవాలి. వీళ్ళు ఎక్కడో లోయలో ఉంటే ఎవరైనా అటు దారిలో వెళ్తున్నారు అని కనుక తెలిస్తే మేము అశుద్ధులము మేము అశుద్ధులం అని వాళ్ళు అరవాలి. అలా అరిచినప్పుడు వారు అయ్యో ఇక్కడేదో కుష్ఠ రోగం వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వీరు పాపాత్ములు, భయంకరమైన పాపం చేసినటువంటి వారు, అక్కడికి పోతే ఆ పాపం నాకు కూడా తగులుకునేదేమో, ఈ జబ్బు నాకు కూడా వచ్చిద్దేమో అని అది ఒక అంటు వ్యాధిలాగా భయపడిపోయేవారు. కుష్ఠ రోగం వస్తే ఎలా ఉంటుందంటే వెంట్రుకలు పోతాయి, ఈ యొక్క ఐబ్రోస్ ఉంటారు కదా మన కంటి పైన ఉన్న వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, ఈ కీళ్ళు అన్ని లోపలి కాళ్ళకి ఏళ్ళు కొన్నటువంటి ఏళ్ళు ఒక్కొక్కటిగా క్షీణించిపోతాయి, తినివేస్తాయి, వాళ్ళ నోరు కానీ ముక్కు కానీ కళ్ళు కానీ అన్ని కూడా తినివేస్తాయి. ఈ జబ్బు అనేది వారిని తినేస్తుంది ఆ శరీరాన్ని. అందుకే వారు అంధవికారంగా ఉంటారు, రకరకాలుగా ఉంటారు, అంత భయంకరమైన జబ్బు. అలాంటి పరిస్థితుల్లో ఏ వ్యక్తి అయినా ఉంచే వారిని ఎలేసేవారు. మరి అలాంటి వారి మీద వేస్తే ఎంతో కనికరాన్ని చూపిస్తున్నాడు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న మనము దేవునికి ఎన్ని వందనాలు చెప్పాలి కదా. దేవుడు మనకు మంచి నోరునిచ్చారు, మంచి ముక్కునిచ్చారు, మంచి కళ్ళనిచ్చారు, అవునా కదా. చూడండి మీ కళ మీ నోటి మీద కళ్ళ మీద ముక్కు మీద నోరు వెళ్ళిపోయి చూడండి, ఏసయ్యా నీ ఎంత గొప్ప దేవుడవయ్యా, నాకు మంచి శరీరాన్ని ఇచ్చావు అని ఏసయ్యకి ఒకసారి వందనం చెప్దామా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎలాంటి శారీరక సంబంధమైనటువంటి అంగవైఫల్యం లేకుండా ఏసయ్య నిన్ను నన్ను ఇలా మంచి ఆరోగ్యంగా ఉంచాడంటే ఆయన కృప. అయితే ఈ కుష్ఠ వ్యాధి ఎవరికి వస్తుంది, నిజంగా అతని పాపం వల్లనే వస్తుందా అని అడిగితే పాత నిబంధన కాలంలో ఆనాటి ప్రజలు ఏమనుకునేవారంటే అవును ఇతడు చేసిన పాపాన్ని బట్టే వస్తుంది అని అనేవారు. యోబును తీసుకోండి, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ధనవంతుడు అయినా కానీ సైతాను బంధకాల్లో పడిపోతాడు. అతని పాపం ఏమీ లేకపోయినా కానీ సైతానుడు ఆ విధంగా పట్టి బంధించి ఇక తనకున్న ఆస్తిపాస్తులన్నింటినీ సర్వనాశనం చేసి చివరికి ఆయన ఇంకా చిలపెంకతో ఒక ఒళ్ళంతా గోక్కునే విధంగా ఆ జబ్బుని ఆ కుష్ఠ వ్యాధి లాంటి దాన్ని యోబుకు పంపిస్తాడు. నూతన నిబంధన గ్రంథంలో దానికి సమాధానం దొరికింది. ఒక వ్యక్తి ఒక వ్యాధితో బాధపడుచున్నాడు అంటే దానికి కారణం ఎవరు, అతని పాపమా లేదా అతని తల్లిదండ్రుల పాపమా అని ప్రశ్నిస్తే నూతన నిబంధన గ్రంథంలో మనకు దొరికే సాక్ష్యం ఏమిటంటే లేదా వాక్యాలు ఏమిటంటే యేసుప్రభు వారు చెప్తారు. యేసుప్రభు వారు ఒకరోజు బహిరంగ పరిచర్య చేసినప్పుడు వెళ్తుంటే శిష్యులు అడుగుతారు, ప్రభువా ఈ వ్యక్తి ఇలా ఉండడానికి గల కారణం ఏమిటి, ఇతడు చేసిన పాపమా లేక ఇతని తల్లిదండ్రులు చేసిన పాపమా అంటే యేసుప్రభు వారు ఏం చెప్తారు,
ఇతడు చేసిన పాపం కాదు, ఇతడు తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, దేవుని మహిమార్థమై దేవుని యొక్క మహిమ ఇతని ద్వారా తెలియచేయాలని ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు. ఒక వ్యక్తి కుంచువానిగా పట్టడం అతను చేసిన పాపమా, అతని తల్లిదండ్రులు చేసిన పాపమా? అయితే పాత నిబంధన గ్రంథంలో ఉండేదన్నమాట, దేవునికి వ్యతిరేకంగా మనం ఉంటే ఆయన మిమ్మల్ని 3-4 తరాల వరకు శిక్షిస్తాడు. మొదట్లో ఉండేది కానీ రాను 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 ఆ నానుడి అనేది ఇజ్రాయెల్ ప్రజలను తీసివేయబడాలని చెప్పేసి యావే దేవుడు చెప్తాడు. మా తాతలు ద్రాక్ష పళ్ళు తిన్నారు, మా పళ్ళు పులుపెక్కిపోయినాయి అని చెప్పే సామెత ఇంకా ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు చెప్పకూడదు. మీరు ఎవడు పాపం చేస్తాడో వాడే చస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి అంగవైఫల్యాన్ని కలిగి ఉన్నా, వేదనలు రోగాలను కలిగి ఉన్నా, దానికి కారణం వాడి పాపం కాదు, వాడి పితరుల పాపం కాదు అని ప్రభువు చెప్తాడు. మరి ఈ కుష్టి వ్యాధి వచ్చినటువంటి వాడు అతను చేసిన పాపం ఏమిటంటే, అతను ఏ పాపం చేయలేదేమో, ఎందుకు వచ్చింది మరి అజబ్బు అంటూ, పాత నిబంధన గ్రంథంలో ఎందుకు వచ్చింది అని మనం కనుక ఒకసారి ఆలోచించినట్లయితే, ఒక్కొక్కసారి ఈ జబ్బుల్ని మనమే తెచ్చుకుంటాం. ఉదాహరణకు ఎయిడ్స్ జబ్బు ఉంది, అది వచ్చిందా? కావాలని కొని తెచ్చుకుంటే తప్ప అది రాదు, అవునా కదా? కదా, ఎయిడ్స్ జబ్బు కావాలని కొని తెచ్చుకుంటే వచ్చింది, వద్దనుకుంటే రాదు. అదేవిధంగా పాత నిబంధన కుష్టు జబ్బు రావాలని కోరుకుంటే వచ్చింది. కొన్ని రెఫరెన్స్లు చెప్తాను చూడండి. దినవృత్తాంతముల గ్రంథము 2వ గ్రంథము, 2 క్రానికల్స్ అంటాం కదా, 2వ దినవృత్తాంతముల గ్రంథము కనుక మనం చదివినట్లయితే చూడండి, ఆ వాక్యం 26వ అధ్యాయము 16వ వచనం. ఆ రాజు బలవంతుడైన కొలది అతని గర్వము పెచ్చు పెరిగెను, ఆ పొగరు వలననే అతడు పడిపోయెను. అతడు ప్రభువునకు భయపడక దేవాలయంలోనికి వెళ్ళి పీఠముపై సాంబ్రాణి పొగ వేయబోయెను. 17వ వచనం వరకు చదవండి. రాజుల దినచర్య 2వ గ్రంథము 26వ అధ్యాయము 17వ వచనం. అజర్యా మరియు 80 మంది ధైర్యము గల యాజకులు రాజు వెంట దేవాలయంలోనికి పోయిరి. వారు అతన్ని వారించుచు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, రాజా ప్రభువునకు సాంబ్రాణి పొగ వేయుట నీ పని కాదు, అది యాజకులు చేయవలసినటువంటి కార్యము, కనుక నీవు దేవాలయం నుండి వెలుపలికి పోండి అని చెప్పేసి అక్కడ ఆ యొక్క ఉజ్జియా రాజుని వాళ్ళు అర్జిస్తారు. గర్వంతో అహంకారంతో ఎవడన్నా నేను చేస్తాడు, ఏ నేను చేయలేనా అని వెళ్ళి ధూపం వేయాలనుకున్నప్పుడు వెంటనే అతనికి కుష్ఠ రోగం అక్కడ వస్తుంది. చూడండి 21వ వచనము, ఉజ్జియా మరణాంతరం వరకు కుష్ఠరోగిగానే ఉండెను. అతడు దేవాలయంలోకి పోవడానికి అవకాశం లేదు, ప్రజల మధ్యకు వెళ్ళడానికి పోవడానికి అవసరం లేదు. ఈ విధంగా ఎందుకంటే యాజకులు చేయాల్సిన పని ఏ ఆయన చేయాలా, నేను ఎందుకు చేయకూడదు అని ఒక రాజుగా గర్వంతో చేయాలనుకున్నాడు, కుష్ఠ రోగాన్ని కావాలని కొని తెచ్చుకున్నాడు. అలా చేసేవారు మన మధ్య లేరా? ఏ స్వాములు నా పూజ చేసేది నేను చేయకూడదా? ఏ ఫాదర్ గారికి నాకన్నా గొప్ప, కనీసం ఆయన ప్రసంగం చెప్పడమే రాదు, పాటలు పాడటమే రాదు, ఆయనని పూజ చేసేది నేను చేయలేనా, నేను వాక్యం చెప్పలేనా అన్నట్లుగా కూడా ఉంటారు. ఏంటి ఆయన గొప్ప ఏంటి, అలా ఉండకూడదు అంటారు. ఆయన ఏర్పరచుకున్నారు యాజకుల్ని, దివ్య పూజా బలం సమర్పించడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. మీరు చేశారంటే ఏమో దేవుని శాపం కోపం మన మీద వస్తుందేమో, కాబట్టి ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి, యాజకులు చేయాల్సిన పని యాజకులు చేయాలి, రాజులు చేయాల్సిన పని రాజులు చేయాలి, సైనికులు చేయాల్సిన పని సైనికులు చేయాలి. కానీ చరిత్రలో ఒకటి జరిగింది, 8వ హెన్రీ రాజు చరిత్ర కనుక మనం చదివినట్లయితే, ఆయన ఒక రాజు అయి ఉండి బిషప్ గారి దగ్గరికి వెళ్ళంటారు, బిషప్ గారు నేను ఒక పెళ్లి చేయాలి. సరే బాబు నీకు పెళ్లి చేస్తాను. ఎవర్రా అమ్మాయి? నా తమ్ముడు భార్య, నా తమ్ముడు భార్యతో నాకు పెళ్లి చేయండి. గురి దరిద్రుడా, నీకేంట్రా పోయే కాలం వచ్చింది, తమ్ముడు భార్యను చేసుకుంటానన్నావు, నీ తమ్ముడు బ్రతికే ఉన్నాడు కదా, వాడు ఉండగానే వాడిని విడదీసి ఆమె నీ సొంతం చేసుకోవాలనుకుంటున్నావు, ఏమైంది నీకు? నువ్వు మా పెళ్లి చేస్తావా చేయవా? చేయం బాబు, కుదరదు, తిరుసభలో ఈ యొక్క చట్టం ఒప్పుకోదు, అది దేవుని యొక్క ఆజ్ఞకు విరుద్ధంగా ఉండేది, కాబట్టి మేము చేయలేం.
నువ్వేంటా చేసేది, నువ్వేనమ్మా పెళ్లి చేయాల్సిందే, నువ్వు చేయబోయి మేము చేసుకోమా అని బయటకు వచ్చి ఆ హెన్రీ 8వ రాజు ఏం చేశాడు తెలుసా, ఒక సంఘాన్ని పెట్టి ఆంగ్లికన్ చర్చిని ఒక కొత్త చర్చిని స్థాపించి ఒక ప్రొటెస్టెంట్గా మారిపోయాడు, తిరుసభ నుండి వెళ్ళిపోయాడు, ధిక్కరించాడు, విజయం చేశాడు. యాజకులేనా సాంబ్రాణేసేది, మేమేయకూడదా, నేనేయకూడదా, రాజుగారండి వేయకూడదండి, మీరు వేయొద్దండి, మీకు మనం చేస్తున్నా, మీకు దండం పెడతాను స్వామి, వద్దు అలా వేయొద్దండి, నోరు మూసుకో. ఏంటి, ఎప్పుడైతే ఆ ధూపం ఆ దేవాలయం వేయాలని అనుకున్నాడో వెంటనే కుష్టు వ్యాధితో బాధపడ్డాడు. ఆనాడు కుష్టు వ్యాధి రావడం అనేది ఎంత ఇదంటే చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపడం ఎంత కష్టమో, కుష్టు వ్యాధి వచ్చినటువంటి వాడిని బాగు చేయడం అంత కష్టం. దాదాపుగా కుష్టు వ్యాధి వచ్చినటువంటి వాడు చనిపోయిన వానితో సమానం. ఎందుకంటే ఆ సొంత కుటుంబ సభ్యుల నుండి వాడు వెలియబడతాడు. నానే వాళ్ళు లేక ఒంటరిగా ఎక్కడో అడవుల్లోనో లోయల్లోనో ఏడ్చుకుంటూ వాడి చావును వాడే తలుచుకుంటూ ఏడుస్తూ 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 పతనమైపోతాడు కుష్టి వ్యాధి వచ్చినటువంటి వాడు. రాజుగా ఉన్నటువంటి వాడు రాజ్యపాలన చేయక దేవాలయంలో నేను సాంబ్రాణి చేస్తానని చెప్పేసి వచ్చి సర్వస్వాన్ని కోల్పోయే విధంగా కుష్టి వ్యాధిని తెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కారణం యాజకులైనా చేసేది నేను చేయనా అని. ఇలాంటిదే మనము సంఖ్యాకాండం కనుక చదివినట్లయితే 12వ అధ్యాయం చూడండి ఒకసారి. మోషే ప్రవక్తను యావే దేవుడు ఎన్నుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు నడిపించడానికి మోషే ప్రవక్తను ఆయన ఎన్నుకున్నాడు. మోషే ప్రవక్తను ఎన్నుకుని ప్రజలు నడిపిస్తుంటే అతని సహోదరి మిరియం మరియు సహోదరుడు ఆరును వాళ్ళు ఏమంటారంటే, యావే దేవుడు మోషతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడా, మోషే గొప్పతనం ఏంటి, ఆయనకి ఏముందని ఏంటి అని చెప్పేసి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడతారు. చూడండి ఆ వాక్యం సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనం చదవండి, అక్కడి నుంచి చదువుదాం. నేను ప్రత్యక్షంగా మాట్లాడుతున్నా, అంటే యావే దేవుడు మోషేతో ఈ విధంగా మాట్లాడుతాను, నేను అతనితో ప్రత్యక్షంగా మాట్లాడుదును, గూఢార్థములతో కాకుండా సూటిగానే అతనితో సంభాషించును. అతడు నా రూపాన్ని చూశాడు, ఇలాంటి నా సేవకుడు మోషేకు వ్యతిరేకముగా మాటలాడుటకు మీకు ఎన్ని గుండెలు, మీకు ఎన్ని గుండెలు ఉన్నవి అని ఉగ్రుడైపోయాడంట దేవుడు, యావే దేవుడు. చదువు. అంతట ప్రభు అదృశ్యుడాయను, అటు పిమ్మట మేఘము గుడారము మీద నుండి లేచిపోవగానే ఇదిగో మిరియాము కుష్ఠిరోగి అయ్యను, ఆమె శరీరము మంచు వలె తెల్లగా అయ్యను. అహరోను మిరియాము వైపు చూడగా ఆమెకు కుష్ఠ వ్యాధి సోకెను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, సొంత తమ్ముడు మీద ఈమె ఏమంది, దేవుడు నా తమ్ముడితోనే నా మాట్లాడేది, నా తమ్ముడు ఏం గొప్పవాడు, నేను కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగిన దాన్ని కదా, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను కదా, నేను కూడా ఇజ్రాయెల్ బిడ్డనే కదా, దేవుడు నా తమ్ముడితోనే మాట్లాడాలా అని చెప్పేసి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆమె ఎలా శిక్షించాడంటే భయంకరమైన వ్యాధి, కుష్ఠ వ్యాధి రావడం అంటే ఆ రోజులు సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఆయన ఏర్పరచుకున్న ఆయన బిడ్డల మీద నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, నీకు శిక్ష తప్పదు అన్నట్లుగా మిరియానికి ఎంత ఘోరమైనటువంటి శిక్షణ ఇచ్చాడు చూడండి దేవుడు. మిరియం కావాలనుకొని తెచ్చుకుంది, నా తమ్ముడే కదా, దేవుడు నా తమ్ముడితో ముఖాగముఖిగా మాట్లాడుతున్నాడు అని ఆనందపడవచ్చు కదా, నా తమ్ముడితో నేను మాట్లాడేది, నాతో మాట్లాడ్డా, గర్వం, వ్యతిరేకంగా మాట్లాడను. అందుకే దేవుని వాక్యం చెప్పింది 105వ కీర్తన చూడండి, 105వ కీర్తన 15వ వచనం అక్కడ కనుక మనం ఒక వాక్యం చదువుతాం. 105వ కీర్తన 15వ వచనం. నేను అభిషేకించిన వారిని
మీరు ముట్టుకొనకూడదు. నా ప్రవక్తలకు మీరు హాని చేయకూడదు అని పలికారు. డోంట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్. నేను అభిషేకించుకున్నటువంటి వారిని మీరు ముట్టుకొనవద్దు, వారికి ఏ హాని చేయవద్దు. దేవుడికి ఎంత కోపం ఎందుకో నాకైతే తెలియదు, కానీ ఆయన అభిషేకించుకున్న బిడ్డలను అంటే మనం ఏమన్నా అంటే మనం శాపగ్రస్తులు అవుతామంట, తగిన శిక్షణ పొందుకుంటామంట. చెప్తున్నాడు దేవుడు, చెప్తున్నాడు డోంట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్. నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనవలదు. ముట్టుకుంటే ఏమవుద్దయ్యా? ఏ ఆ ఫాదర్ గారిని ముట్టుకుంటే ఏమైద్ది? ఆయనకేం గొప్ప? నాకు రెండు కాళ్ళు ఉండి ఆయనకు రెండు కాళ్ళు ఉండి, నాకు రెండు చేతులు ఉండి ఆయనకు రెండు చేతులు ఉండి, నాకు ఒక ముక్కుంది ఆయనకు ఒక ముక్కుంది, ఆయనకి నాకు తేడా ఏంటి? ఏమైద్ది ఆయన ముట్టుకుంటే? ఏమైద్ది ఆయనకు హాని చేస్తే? నన్ను ఏమైనా కొడతాడా? దమ్ముంది ఆ ఫాదర్కి? రాగలడా? ఆ ఉపదేశం నన్ను ఏమైనా చేస్తాడా? సంఘ కాపరి నన్నేం చేస్తాడు? ఎవడవాడు? వాడికి ఏముంది? వాడికి ఏం బలం ఉంది? ఏం డబ్బులు ఉంది? నా దగ్గర మంది బలం ఉంది, డబ్బు బలం ఉంది, ఏదైనా చేస్తాను, ఎవడరా వాడు అన్ను అంటే ఆయన అక్కడికి వచ్చిన రే జాగ్రత్త, ఉపదేశగా నేను పెట్టాను ఆ వ్యక్తిని, నోరు జాగ్రత్త పెట్టుకో, కంట్రోల్లో పెట్టుకొని నోరుని అని ఆయన మాట్లాడతాడు అక్కడి నుంచి. అదే చెప్తున్నాడు డోంట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్. అసలు వీళ్ళని కెలుక్కోవటం ఎందుకు? శాపాలను తెచ్చుకోవటం ఎందుకు కదా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా అభిషేకించబడినటువంటి వారిని, అమ్మగారులు కానీ సహోదరులు కానీ పీఠాధిపతులు కానీ నేను అనవాకండి. ఏమన్నా అనుకున్నారు నువ్వు ఎందుకు అనటం వల్ల ఉపయోగం లేదు. నువ్వు నన్ను అనటం వల్ల నాలో మార్పు వస్తుందా రాదా నా ఇష్టం. నువ్వు నా గురించి అన్నావు అనుకో, నువ్వు అన్నావు అని చెప్పి నేను మారు మనసు పొందుతానా? పొందను. అంటే ఎందుకు? కొన్ని తెచ్చుకోవటం ఎందుకు? వద్దు. అది మనం అనవసరంగా కావాలని శాపాన్ని కొని తెచ్చుకుంటామేమో. చూడండి దావీదు భక్తుడు కూడా మిరియం ఆ విధంగా కుష్ఠవ్యాధిని కొని తెచ్చుకుంది. మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందులకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయుటకు మేమెంతో ఆనందించుచున్నాము. ఈ కార్యక్రమమును కొనసాగించుటలో మీ ప్రార్థనలు, సహాయ సహకారాలు మాకెంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను, ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్రయం చర్చ్, యాళ్ళవాణి గరువు, పాలకొల్లు, పిన్ 5342 60 పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9440 82 42 52 9989863 01. మా ఇమెయిల్ ఐడి dailymassreadings@gmail.com.